ప్రభు స్తోత్రం. ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ గణనామములో మీ అందరికీ శుభములు, దైవాశీస్సులు. దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఇంకొక సమయాన్ని ఇచ్చారు, అందుకే దేవుని స్తుతించుకుందాం. యిర్మీయా గ్రంథంలో 24 అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తున్నారు. 6వ వచనం, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు, ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లగింపక వారిని నాటెదను. 7వ వచనం, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుని అన్నట్లు నేను యెహోవాను నన్ను ఎరుగు హృదయం వారికి ఇచ్చేదను. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారు మనతో ఇక్కడ తేటగా స్పష్టంగా మాట్లాడే మాట, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచి. దేవుడు మన మీద దృష్టి ఉంచాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉంటుంది అనే మాట మనకు జ్ఞాపకమే. దేవుని కనుదృష్టి. 2వ దినవృత్తాంతాలు 7, పరిశుద్ధాత్మ దేవుడు 15వ వచనంలో, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. అలాగే 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంది. దేవుని యొక్క కనుదృష్టి మందిరం మీద, యెరూషలేము మందిరం మీద ఉంది. దేవుని కనుదృష్టి మేలు చేయటానికి ఇజ్రాయేలీల మీద ఉంది. దేవుని యొక్క కనుదృష్టి ఆయనకు భయపడేవారి మీద ఉంది. దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. ఎవరు యథార్థ హృదయంతో దేవుణ్ణి వెతుకుతున్నారా వారిని బలపరచాలని యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి హృదయం యథార్థత వారిని దేవుడు బలపరుస్తారు. యెహోవా కనుదృష్టి, ఇప్పుడు నాకు 2 కళ్ళున్నాయి, కళ్ళుని గురించి మంచి మాటలు ఏంటంటే, కళ్ళు 2 ఉన్నాయి కానీ ఎప్పుడు ఒక్కను దానికి అది చూసుకో. ఎప్పుడు అవి కంటమంట నీరు వస్తే 2 కళ్ళమంట వస్తాయి, 2 కళ్ళు కలిపి చూస్తాయి. అవి సమాధానానికిను ఐక్యతకి సాదృశ్యం కళ్ళు. అందుకనే నీ దేహానికి దీపం కనుగనక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా తేటకుండదని చెప్పారు ప్రభువారు. తర్వాత కంటిలో నుంచే పాపం లోపలకు ప్రవేశిస్తుంది, చెవుల్లోంచి ప్రవేశిస్తుంది, అది హృదయంలోంచి నోట్లోంచి బయటకు వస్తుంది, చేతుల్లోంచి కాళ్ళలోంచి కూడా బయటకు వస్తుంది. ప్రవేశించేది మాత్రం కళ్ళల్లో నుండి, తర్వాత చెవుల్లో నుండి. అంటే విన్న వాటిని బట్టి, చూచిన వాటిని బట్టి మనం స్పందించడమా ప్రతిస్పందించడమా ఏదో చేస్తాం. అది మంచిదైతే సంతోషం, చెడ్డదైతే దాని ద్వారా పాపం జరుగుతుంది, దాని వలన మనం నష్టపోతాం. కాబట్టి కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క మనకు 2 కళ్ళు ఉన్నాయి. పురుషుడైతే దేవుని పోలికి, దేవుని స్వరూపం, కొరింథీ పత్రికలో భక్త పౌలు గారు రాస్తారు. కాబట్టి దేవునికి 2 కళ్ళు. ఈ 2 కళ్ళు లోకమంతా ఎంతమందిని చూస్తారు? ఒక్కండి, మనం మనకున్న చూపుతో కొంతమందిని చూడగలుగుతాం. లోకమంతా చూడాలంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోవాలి. దేవుడు ఒకే సమయంలో కోటాను కోట్ల మందితో వారి వారి భాషల్లో వారితో వ్యక్తిగతంగా వారికి అవసరత కొలది సంతోషంగా ఉన్నవారిని ఆశీర్వదించడం, దుఃఖంలో ఉన్నవారిని బలపరచడం, వేదనలు ఉన్నవారిని, కృంగిన వారిని లేవనెత్తడం, ఎవరైనా దేవుని మీద తిరుగుబాటుగా కఠినంగా ఉంటే వారిని గద్దించడం, ఒకే సమయంలో నవ్వేవాడుగాను, ఒకే సమయంలో కన్నీరు తుడిచేవాడుగాను, ఒకే సమయంలో ఆనందించేవాడుగాను, ఒకే సమయంలో గద్దించేవాడుగాను, ఒకే సమయంలో బలపరిచేవాడుగాను, కుంగిన వారిని లేవనెత్తేవాడుగాను, ఒకే సమయంలో ఇన్ని విషయాలు ఒకే దేవుడు చేయాలి. దేవుడు అనంతుడంటే ఒకే సమయంలో వీటన్నిటినీ ఎలా చేస్తాడంటే, తనలాంటి రూపాలని క్షణంలో ఏ వ్యక్తి కొరకు ఏం అవసరమో వారి దగ్గరికి అదే రూపాన్ని పంపించి ఆయన మాట్లాడి బలపరుస్తూ ఉంటాడు. ఈ కోటాను కోట్ల మందితో మాట్లాడటానికి తనలాంటి స్వరూపాన్ని కోటాను కోట్లను తానే వెంటనే సృజించుకుని వారి వారి దగ్గరికి పంపించి వారితో మాట్లాడతాడు. ఇప్పుడు మనకి నెట్ ద్వారా ఒకే చోట సర్వీస్ జరుగుతూ ఉంటే ప్రపంచంలో చాలా స్థలాల్లోకి ఆ నెట్ ద్వారా ఆరాధనలు ప్రసారం చేస్తున్నారు. దేవుడు తాను ఉన్న స్థలములో ఎవరు సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అక్కడ నుండి ఏ వ్యక్తితో ఎలా స్పందించి మాట్లాడాలో వారి భాషలో, తెలుగు వాళ్ళకు తెలుగులో, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్లో, కన్నడ వాళ్ళతో కన్నడలో, మలయాళం వాళ్ళతో మలయాళంలో, అట్లా తమిళ వాళ్ళతో, ప్రతి వ్యక్తితో వారి వారి భాషలో మాట్లాడటానికి ఒకే దేవుడు తనలాంటి రూపాలని కోటాను కోట్లని క్షణంలో
ఆయన పంపించి, ఆయన నిర్మించి పంపించి వారితో మాట్లాడుతూ ఉంటాడు. నా మీద ఉండే కనుదృష్టి, నా కొరకున్న దేవుడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ నన్ను పరిశీలిస్తూ నాకు ఎప్పుడు మేలు చేద్దామని కనిపెట్టుకుని చూస్తూ ఉంటాడు. ఈ సత్యాన్ని గమనించాలి. నా కొరకు పంపబడిన దేవదూతలు, నా కొరకు పరిచయం చేసే దేవదూతలు ఉన్నారు. నా కొరకు మాట్లాడటానికి దేవుడు తన ప్రతిరూపాన్ని పంపించి ఆ ప్రతిరూపమైన దేవుడు నాతో కూడా ఉన్నాడు, అందరితో ఉంటాడు, అందరిలో ఉంటాడు. కనుక దేవుడు ఎక్కడో ఉండి ఒకే వ్యక్తిగా ఉండి రెండే కళ్ళు కలిగి ఆయన ఏమీ చూడలేదు కనపడినంతవరకు చూస్తాను అనుకోవద్దు. నా కొరకు దేవుడు తన రూపాన్ని పంపించి నాతో వ్యక్తిగతంగా నన్ను పరిశీలన చేస్తూ నా హృదయ యథార్థతను బట్టి ఆశీర్వదించే దేవుడుగాను, హృదయంలో ఉన్న చెడుతనాన్ని బట్టి శిక్షించే దేవుడుగాను ఆయన మన దగ్గర ఉంటాడు. ఈ విషయాన్ని మర్చిపోయి మనం నడుచుకోవద్దు. యెహోవా కనుదృష్టి లోకమంతా, ఇశ్రాయేల్ మీద కనుదృష్టి నిలిపాడు, నీ మీద నా మీద కనుదృష్టి నిలిపే దేవుడుగా ఉన్నాడు. దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? వారికి నిత్యము మేలు కలుగుటకై. ద్వితీయ ఉపదేశకాండం 6:24 వారికి నిత్యము మేలు కలుగుటకై ఆ మాటని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించాడు. 24 నిత్యము, ఏదో ఒకరోజు మేలు కాదు, కష్టాలు లేకుండా మేలు జరగదు. వాస్తవం ఎందుకంటే శ్రమల ద్వారా ప్రభు యేసుక్రీస్తు వారిని మహింపరిచిన దేవుడు హెబ్రీ పత్రికలో భక్త పౌలు గారు తేటగా స్పష్టంగా రాస్తారు, శ్రమల ద్వారా. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 5:8 ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొను. శ్రమలు ఎందుకంటే మానవుడికి విధేయత నేర్చుకోవటానికి. బలమైన గుర్రం కంటే, బలమైన నీటి గుర్రం కంటే, ఏవు గ్రంథంలో రాబడిన ఖడ్గముగ్రము, నీటిలో ఉన్న గుర్రము, వీటన్నిటికంటే కూడా మానవుడు చాలా ప్రమాదకరమైనడు. సింహం కంటే, పులి కంటే కూడా ప్రభువు నెరిగిన కళ్ళెం లేకపోతే ఈ వ్యక్తి ఎంతమందికి ప్రమాదంగా ఉంటాడో చెప్పడానికి కలిగి కాదు. శ్రమల ద్వారా మనల్ని క్రమపరుస్తూ మనకు విధేయత నేర్పిస్తూ, ఈ విధేయత ద్వారా దేవుడు మనల్ని దీవించడానికే ఇవన్నీ కానీ దేవుడు మనల్ని దుఃఖపరచడానికి కాదు. హృదయపూర్వకంగా ఆయన ఎవరిని దుఃఖపరచడంట, విలాపవాక్యాల్లో ఇరిమే ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడతారు. కాబట్టి మన జీవితంలో వచ్చేయి నాకు తెలిసి చాలా వరకు మనం చేసుకున్న తప్పుల వల్లే. ప్రభు బిడ్డలైనా, దేవుని సేవకులైనా, విశ్వాసులైనా మనం చేసుకున్న వాటి వల్లే చాలా కష్టాలు వస్తాయి. కానీ దేవుడు బుద్ధిపూర్వకంగా కష్టాలను, శ్రమలను పంపించేవాడు కాదు. మనల్ని దుఃఖపరచడం, మనల్ని గాయపరచడం, ఏ తల్లి ఏ తండ్రి కూడా ఎవరి బిడ్డల్ని, వారు కన్న బిడ్డల్ని ఎవరు కూడా దుఃఖపరచరు, గాయపరచరు. చేయకూడని పనులు చేసినా కానీ వారి పక్షంగా నిలబడతారు, కానీ మరి తప్పులేని వారి పక్షంగా నిలబడరు, బిడ్డల పక్షంగా నిలబడతారు. దేవుడు కూడా మన పక్షంగా నిలబడటానికి, మన స్థానంలో నిలబడి మన పాపం విషయం శిక్ష అనుభవించి ఇప్పుడు మన పక్షంగా నిలబడి మాట్లాడుతున్నాడు. యేసయ్య రక్తం ద్వారా మనం శుద్ధీకరించబడి చేత మన పక్షంగా వాదించడానికి మన కొరకు ఉత్తరవాది ఉన్నాడని భక్త పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయించారు. దేవుని పిల్లలారా, విషయాన్ని గ్రహించాలి. అదేమంటే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏమైతే వ్రాయించాడో వాటిని మనం గ్రహించుకోవటంలో ఆత్మదేవుని స్వరానికి లోబడితే మనమే ఈ భూమి మీద దీవించేవారం. రక్షణానందాన్ని అనుభవిస్తూ, రక్షణానందంలో కొనసాగుతూ, కుటుంబంలో క్షేమకరమైన సుఖకరమైన దినాల్లో జీవించాలని దేవుని కోరిక. మన జీవిత గమనాలు అలా ఉండాలి. అబ్రహాం గారితో ఏం చెబుతారు 15:10 నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు చేరతావు. మన క్షేమాన్ని కోరేవాడే దేవుడు కానీ మనం దుఃఖపడటం, ఆయాసపడటం, ఎవరైనా ఈ విషయం గుర్తుపెట్టుకోండి, నీవు పశ్చాత్తాపడి ప్రార్థన చేయవలసిన సమయం ఏదంటే నువ్వు పాపం చేసినప్పుడు. నువ్వు అంగలార్చాల్సిన సమయం ఏదంటే నీవు కానీ నీ ఇంటి వారు కానీ పాపములో దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అప్పుడు అంగలార్చాలి, రోదన చేయాలి. అంతకు మించి నువ్వు ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. స్తుతి ద్వారా గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడి ద్వారా మేము బిడ్డల వివాహాల కొరకు ప్రార్థన చేస్తుంటే, ఇక మీరు ప్రార్థన చేయొద్దు, దేవుణ్ణి స్తుతించండి, దేవుడు చేశాడని, దేవుడు చేశాడని స్తుతించండి. ఇక మీరు అడగొద్దు, అడగాల్సింది అడిగారు, కానీ దేవుడు సిద్ధపరిచాడు. ఎంత అద్భుతమైనగా సిద్ధపరిచాడంటే, ప్రభువారిని, ప్రభు యేసుక్రీస్తు వారిని ప్రేమించి అవసరమైతే ప్రభువు కొరకు ప్రాణం పెట్టగలిగినంత అభిషేకం కలిగిన వారిని నీ ఇంటికి అల్లుడుగాను కోడలుగాను తీసుకొస్తానని ప్రభువు మాట్లాడారు. చెప్పి మాసాలయ్యింది, ఎదురు చూస్తున్నాం. స్తుతించాలి, కానీ అడగకపోతే
అడగాలని మళ్ళీ మనసు వస్తుంది. అడగొద్దన్నాడంతే, అడగొద్దన్న దాన్ని మన స్వభావం ఏంటంటే దేవుడు అడగమన్నది అడగం, స్తుతించమన్నది స్తుతించం, చెప్పిన మాట ఎను, అది మన స్వభావం. చాలాసార్లు ఉన్న పరిస్థితులను బట్టి అడగకపోతే ఎట్టాగయ్యా, అడగొద్దన్నాడు స్తుతించమన్నాడు, అంతే. ఆ మాటకు విధేయత చూపించాలి. ఎవరొస్తారు? దేవుడే తీసుకొస్తాడు. ఎలా తీసుకొస్తాడు? మన ప్రయత్నం చేయొద్దా? కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాల్లో మనం మధ్యలో వెళ్ళాము అంటే చాలా దెబ్బతింటాం. అది నా జీవితంలో 1-4 సార్లు జరిగింది. భలే దెబ్బలు తగులుతాయి, చాలా నష్టపోతాం, జరగాల్సింది దేవుని చిత్తం ఆలస్యమైపోద్ది. కార్యం మాట్లాడువాడు దేవుడే, కార్యాన్ని ప్రారంభించువాడు దేవుడే, కార్యాన్ని కొనసాగించువాడు దేవుడే, కార్యాన్ని ముగించువాడు దేవుడే. దేవునికి స్తోత్రం. కార్యారంభం ఆయన చేసి మనం మధ్యలో ఇరుక్కుని కార్యాన్ని కొనసాగిస్తే అది ఎటుపోదో తెలియదు. ముగింపు దేవుడు చేయాలి. ప్రారంభం దేవుడు చేయాలి, కొనసాగింపు దేవుడు చేయాలి, ముగింపు కూడా దేవుడే చేయాలి. సమస్త మహిమా ఘనత ఆయనకే కలగాలి. అందుకోసం మనం తెలివి తక్కువారు, మధ్యలో ఎక్కడో చోట బోల్తా పడతాం. అందుకని మన ప్రమేయం అందులోకి వెళ్ళకూడదు. దైవభక్తికి అవసరమైన సంగతులు ఇవి. ప్రత్యేకంగా వివాహ విషయాల్లో అంటే చాలా వరకు కుదిరిపోయినాయి, మాసాల్లో చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దేవుని చిత్తం కోసం కనిపెట్టే వారిలో యథార్థంగా మీ గుండె మీద చేసుకు చెప్పండి, సేవకులు కానీ విశ్వాసులు కానీ, ఎంతమంది ఇదిగో నేను దేవుని చిత్తం చేస్తున్నాను, ప్రభువు నాతో చెప్పారు ఈ వ్యక్తి విషయమై అని, ఎంతమంది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోరాడేవారుగా చాలామంది. ఏం చూస్తాం? కోడలు అంటే ఆడపిల్లని తీసుకొచ్చుకోవాలంటే అందమైన వ్యక్తిని చూసుకుంటాం. ఆడపిల్లవారు అందమైన ఆడపిల్ల అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, వికారంగా ఉన్నా కానీ మంచి ఉద్యోగం ఉన్న వ్యక్తి కోసం ప్రిఫర్ చేస్తారు. అమ్మ అందమైన చేసుకుంటాం, నువ్వు జీవితకాలం అంతా సుఖంగా బ్రతుకుతావు, నీకు పుట్టబోయే బిడ్డలు కూడా సుఖంగా బ్రతుకుతారు, ఆస్తి బోళ్ళంత ఉంది, గొప్ప ఉద్యోగం అని కన్విన్స్ చేస్తారు. నిద్రపోయేటప్పుడు కళ్ళు తెరిచి చూస్తే దడుచుకునే అంత అందవిహీనంగా ఉన్నా కానీ అందమైన అమ్మాయిని ఉద్యోగస్తులకి, ఆస్తి ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి అందాన్ని అట్లా. ఈ దినాల్లో కనుక షాపుల్లో అమ్మాయిల్ని అంటే అందమైన ఆడపిల్లల్ని పెట్టి వ్యాపారం చేస్తున్నారు. టీవీల్లో కూడా కొంతమంది దేవుని సేవకులు ఆడవాళ్ళని ముందు పెట్టి మరి చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఒక దైవజనుడికి 3 ఆడపిల్లలు పుట్టారు, అప్పటి నుంచి గడ్డం పెంచి ఇక టీవీల్లో వాకింగ్ చేయడం మొదలుపెట్టాడు. అంతకుముందు నీట్గా ఉండేవాడు, చక్కగా గడ్డం పెంచి కళ్ళజోడు పెట్టి ఇక అమ్మ నువ్వు 3 ఆడపిల్లలు పుట్టారు, ఇక లాభం లేదు, ఇక నువ్వు కూడా అని భార్యని కూడా మరి చూడండి. అంటే విశ్వాసం అనేది పరిస్థితులను బట్టి ఎలా దిగిపోతుందో చూడండి. ఎక్కడొక చోట అడ్జస్ట్ అయిపోతాం. వివాహ విషయాల్లో పురుషులైతే ఎలాంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తాం మనం? దేవుని భయం కలిగి. మా పెదబాబు కొరకు అనంతపురంలో ఒక బిడ్డను చూడటానికి ప్రభు సహాయం చేశారు. అదేంటంటే ఒకే ఉద్దేశం తెలియదు, తల్లి లేరు తండ్రి లేరు అని తెలిసి ఆ తల్లి తండ్రి లేని బిడ్డను చేసుకోవటం దేవుని చిత్తం. ఎందుకంటే దిక్కులేని వారిని చేర్చుకోవటం దేవుని చిత్తం అని యాకోబు పత్రికలో యాకోబు గారి ద్వారా ప్రభు రాయించాడు. వారు ప్రభు బిడ్డలే, తల్లిదండ్రులు ప్రభు బిడ్డలే, మరి బిడ్డలు చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. దేవుని వారి దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయో తెలియదు, అసలు ఏముందో తెలియదు. ఒకే ఉద్దేశం, తల్లి తండ్రి లేని బిడ్డను చేసుకుంటే దేవుడు దీవిస్తాడు అని మా బాబుకు చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. అయితే 2 విషయాలు, మేము ఏ విషయాలు అయితే అనుకుని ప్రార్థన చేసుకుని దేవుని ఏర్పాట్లో వెళ్ళామో ఆ పాప కూడా అదే ఉద్దేశంతో ఉంది. ఈ మా హృదయంలో 2 ఉద్దేశాలు, ఏం ఆశించకుండా తల్లి తండ్రి లేని బిడ్డని దేవుని మారుమనసు పొంది దేవుని సేవ కలిగిన గృహం అయితే వెళదామని ఆ బిడ్డను నిర్ణయించుకుంది. అదే ఉద్దేశంతో మేము అట్లాగే వెళ్ళాము. అయితే దేవుని చిత్తం పర్ఫెక్ట్గా ఉన్న ఆ బిడ్డ హృదయాన్ని తోటి వారు చెడగొట్టారు. దేవుని చిత్తం జరగవలసిన స్థానంలో దేవుని చిత్తం జరగలేదు. ఇప్పటికీ ఇరుపక్షాల ఏమీ జరగలేదు. ఈ మధ్యలో సాతానుడు ఈ బిడ్డల హృదయాల్ని
మన మన జీవితాలని శోధించి మన మనస్సుల్ని ఆనందం లేకుండా సంతోషం లేకుండా హృదయ వేదనగాను భారంగాను ఉండేటట్టుగా అపవాది మన జీవితాలను కృంగజేస్తాడు. దేవుని చిత్తం పరిపూర్ణంగా ప్రత్యక్షపరచబడినప్పుడు వెంటనే ఆడబిడ్డ ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఎలియాజర్ గారు వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, జరిగింది. మాదే ఉందయ్యా, ఇదిగో పిల్ల ఉంది అడగమన్నారు. వందల మైళ్ళు పరాయి పురుషులతో వెళ్ళాలి, వెళతావా అమ్మా, మన దూర బంధువు చాలా కాలం అవుతుంది, 25 ఏళ్ళు అవుతుంది ఈ ఊరు వదిలిపెట్టి, 40 ఏళ్ళు అవుతుంది ఈ ఊరు వదిలిపెట్టి, 50 ఏళ్ళు అవుతుంది ఈ ఊరు వదిలిపెట్టి, అక్కడికి నువ్వు వెళతావంటే నేను వెళతానంది. విశ్వాసముతో ఆ బిడ్డ ఒప్పుకుంది. ఈ దినాల్లో ఎవరెవరికి నచ్చాలి? పెళ్లి కుమార్తె తరపు వాళ్ళకి, అక్క అక్కకి నచ్చాలి, తమ్ముడికి నచ్చాలి, అన్నయ్యకి నచ్చాలి, మరి మేనమావకి నచ్చాలి. అది బైబిల్లో ఎక్కడుంది? బైబిల్లో ఎక్కడుందండి ఆ మాట? తోటి పాస్టర్ గారు స్నేహితులైతే పాస్టర్ గారికి నచ్చిపోవాలి, పాస్టర్ గారు కనుక మళ్ళీ ఫేవర్గా చెప్పబోతే నా తోటి పాస్టర్ గారు వద్దన్నాళ్ళని మనం మానుకోవటం, ఇట్లా పిల్లల జీవితాలని దేవుని చిత్తానికి దూరంగా పాడు చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని పెంతుకోస్త అనుభవం, దేవుడు మాట్లాడే అనుభవం, మంచి దేవునితో నడిచే అనుభవం, కనిపెట్టి ప్రార్థన చేసుకుని పలానా బిడ్డ ఇది దేవుని చిత్తం అని ముందు తెలుసుకుని దేవుని దగ్గర నుంచి ఎందుకు సమాధానం పొందలేకపోతున్నాం మనం? వాళ్ళ మాట తీసుకుని వాళ్ళ మాటల కోసం ఆశపడుతున్నామంటే భక్తి విషయంలో ఉన్నతంగా ఉన్నామా, వెనకపోయి ఉన్నామా? వినేవారు అనుకుంటున్నారు, మీకోసం అనుకుంటున్నారు. మొదట నా కోసం, ఆ తర్వాతే మీకోసం. ఫలానా మా పెద్దబాబు గారికి వచ్చారు, దేవుని చిత్తం తెలిసింది, ఇది దేవుని చిత్తం మాకు రూఢిగా అర్థమైంది. వచ్చిన మగబిడ్డ తల్లిగారు రూత్ హెలిన్ గారు, అమ్మ దేవుని చిత్తం మీ కొరకు ప్రభు ఏం మాట్లాడు, మాతో ప్రభు మాట్లాడాడు, వారితో ఏం మాట్లాడు చెప్పమంటే చెప్పారు, బాబుని అడిగాం ఇష్టమేనన్నాడు, అమ్మాయిని అడిగాం ఇష్టమేనన్నారు, చేతులు అట్లా పెట్టి దేవుని సేవకులు అప్పుడే ప్రార్థన చేశారు. ఇచ్చిపుచ్చుకోటాలు, మీరు చేయగలిగింది మీరు చేయటం, మేము చేయగలిగింది మేము చేయటం, నో ఆప్షన్స్. ఏవు గారు తన కుమార్తెలకు ఆస్తిలో పాలిచ్చి పంపించాడు. బైబిల్ ప్రకారం పురుషుడు ఓలి ఇచ్చి బైబిల్ నమ్మేవారి కోసం, ఇది ఇజ్రాయేల్ కోసమే కాదు, బైబిల్ నమ్మేవారి కోసం. యేసు ప్రభు వారు ప్రాణం పెట్టి భార్యను సంపాదించుకున్నాడు. ఆదాం గారు పక్కలో ఎముక తీయబడి ఆ ఎముక రక్త మాంసాల నుంచి అవమ్మను సంపాదించుకున్నాడు. అవమ్మ డబ్బులు ఇచ్చి ఆదాం గారిని సంపాదించుకోవాలా, లక్షల కట్నం ఇచ్చి సంపాదించుకోవాలా? బైబిల్ చెప్తాం, నేను విచిత్రమైన సంగతి అన్నా, మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోనే భయంకరమైన దురాత్మ, ఆడపడుచులు కట్నమంట. ఎన్ని దెయ్యాలు పడితే ఈ కార్యాలు చేస్తామో ఒకసారి ఆలోచించుకోండి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎక్కడుందో బైబిల్లో ఆ మాట, ఆడపడుచులు కట్నం అని ఎక్కడుంది? ఎన్ని దెయ్యాలు పడితే ఈ కార్యాలని సేవకులు అని మనం ప్రోత్సహిస్తున్నాం. విశ్వాసులు ఏ రీతిగా చీకటి శక్తుల చేత ఆవరించబడి ఒకటి సిరికిని దేవునికిని దాసులుగా ఉండలేరు దేవుని పిల్లలారా. మగబిడ్డ వివాహాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఆడబిడ్డను అడిగితే, ఈ బిడ్డని అమ్మ ఈ వ్యక్తిని చేసుకోవటం నీకు ఇష్టమేనంటే, ఆ అమ్మ ఎస్ అంటే ఎస్, నువ్వు అంటే నువ్వు. అక్కోళ్ళు చెల్లెళ్ళు ఒరే బాగాలేదురా, ఒరే ఇట్టుందిరా అట్టుందిరా, పక్కమ్మట పోయి ఆడుకోవటం ఎక్కడుందో బైబిల్లో. పేరే విశ్వాసులు కానీ పిచాసులు అన్నమాట. అందుకే చాలా జీవితాల్లో రక్షణానందం అనుభవించకుండా నెమ్మది లేని స్థితిని అపవాది విశ్వాసుల జీవితాల్లో సేవకుల జీవితాల్లో కలుగజేస్తున్నాడు. నిబ్బరంగా ప్రభు చేస్తానన్నాడు, చేస్తాడు. ఎలా చేస్తాడు, ఎలా చేస్తాడో అని ఆయన చేస్తే చేస్తాడులే, మనం మన మార్గాలు మనం వెతుకుదామని మనం ప్రయత్నం చేస్తాం, దెబ్బలు తింటాం. రూపాన్ని చూస్తాం, మనం చెప్పేవన్నీ అబద్ధాలేనండి. అందం మోసం సౌందర్యం వ్యర్థం అంటాం. మగబిడ్డకి వివాహ సంబంధం చూడబోయినప్పుడు ఏం చూస్తాం? అందంగా లేని అమ్మాయిని చూస్తావా, చేసుకుంటావా? బైబిల్ చెప్తాం అన్ని పచ్చి అబద్ధాలు. మా యేసు ప్రభువారు రేపు తీర్పు తీర్చినప్పుడు నిలబెట్టి కొరడా తీసుకుని లేదా కర్ర కూడా తీసుకుని నా తండ్రి వాక్యాలు చెప్పంటే దంచి వదిలిపెడతాడు అనమాట మనల్ని. ధనాపేక్ష ఉండకూడదండి అని చెప్తాం. ఎంత ఇస్తారు ఏమండి పాస్టర్ గారు అమ్మాయి అంట, ఏమన్నా డబ్బులు ఉండి అసలు వాళ్ళకి అని ఎంక్వైరీ చేస్తాం. పాస్టర్ గారు అమ్మాయి అయితే పాస్టర్ గారి దగ్గర డబ్బులు ఉండగా ఉండగాని పాస్టర్ గారు లేనట్టుగా నటించే వాళ్ళు ఉన్నారు. ఆస్తిలో భాగం ఇవ్వటం వాక్యానుసారంగా ఏబు గారు ఇచ్చాడు, అదే మనకు సాదృశ్యం దేవుని చిత్తం. ఓలి ఇచ్చి దావీదు గారు ఓలి ఇచ్చి భార్యను సంపాదించుకున్నారు. యేసు ప్రభు వారు ఆదాం గారు ప్రాణం ఇచ్చి భార్యను సంపాదించుకున్నారు. వాక్య సమ్మతం అది, నీ ఓలి ఇచ్చి నీవే డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి. బళ్ళారిలో మా సహోదరుడు ఈ మధ్య పెళ్లికి వెళ్ళొచ్చాడు. వాళ్ళు అనీయులంట, అసలు కట్న ప్రసక్తి లేకుండా
15 లక్షల ఖర్చుతో పెళ్లి చేస్తున్నాడంట. కట్న ప్రసక్తే లేకుండా ఇచ్చుకోవటం కానీ పుచ్చుకోవటం మాట్లాడటం కూడా లేదు. అన్యజనుల్లో విగ్రహాలను పూజించే వారిలో ఎంత సిగ్గండి క్రైస్తవులకి, ఎంత అవమానం అండి. డబ్బుల దగ్గర పేచీలు పెట్టుకుని వివాహాలు జరగొట్టుకుంటా డబ్బులు లేవని వెనకపోతున్నామంటే ఎంత సిగ్గండి. దేవునితో మాట్లాడి దేవుడు చెప్పినప్పుడు ఆ బిడ్డ పేదరాలైనా సరే దేవుని చిత్తమని ప్రభు మాట్లాడినప్పుడు వెళ్తామా? ఏదో ఒక సాగు చెప్పి ఎట్లా దేవుని చిత్తం నెరవేరుద్ది భూమి మీద? దైవచిత్తానుసారంగా, దైవచిత్తానుసారమైన సంతానం భూమి మీద రావాలంటే దైవచిత్తానుసారమైన వివాహాలు జరగాలండి. యోహాను సువార్త 1:13 వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనా పుట్టినవారు కాదు. చూశారు అంత ఎన్ని రకాల పిల్లలు పుట్టారు? దేవుని వలన పుట్టిన వాళ్ళు ఉన్నారు, రక్తం వలన పుట్టిన వాళ్ళు ఉన్నారు, శరీరేచ్ఛను బట్టి పుట్టిన వాళ్ళు ఉన్నారు, మనుషేచ్ఛను బట్టి పుట్టిన వాళ్ళు ఉన్నారు. భూమి మీద 4 రకాలుగా పుట్టిన పిల్లలు ఉన్నారు. ఇందులో దైవచిత్తానుసారంగా పుట్టిన వాళ్ళు కొంతమంది, దైవచిత్తానుసారంగా పుట్టిన వాళ్ళు కొద్దిమంది, మిగిలిన వాళ్ళందరూ రక్తం వలన, శరీరేచ్ఛ వలన, మనుషేచ్ఛ వలన. అమ్మానాన్ని ఇష్టపడి, బంధువులు ఇష్టపడి, పిల్లోడికి ఇష్టం ఉన్నా పిల్లోడికి ఇష్టం లేకపోయినా ప్రేరేపించి చేసి మనుషేచ్ఛ. శరీరేచ్ఛ అంటే అందంగా ఉన్నారని, ప్రేమించుకున్నామని మరి ఇష్టపడి చేసుకునేవి. ఈ మధ్య ఒక మంచి అంప్లాయ్, అందమైన అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకి సూసైడ్ అటెంప్ట్, పిల్లలు లేరు. ఎంత అందం అంటే బొమ్మలాగా ఉంటుంది అంతే. మంచి అంప్లాయ్, నెమ్మది లేని జీవితం, కొని తెచ్చుకుంటాం పిల్ల తరఫు కానీ పిల్లవాడి తరఫు కానీ. దేవుని దగ్గర విచారణ చేసి ఒకటిగా 2 సాక్ష్యాలు సంపాదించి ఇది దేవుని చిత్తం అవునా కాదా అని పరిశీలించి ఈ 2 సాక్ష్యాలను పంచుకుని ఇది దేవుని చిత్తమని దేవుని సేవకులు ప్రార్థన చేసి ఆమెన్ చెప్పాలి. భక్త్ సింగ్ గారు కానీ, జాషువా డాన్లయ్య గారు కానీ దేవుని చిత్తం మందిరాల్లోనే వాళ్ళతో మాట్లాడి దేవుని చిత్తం వాళ్ళు అక్కడే పెళ్లి చేసేవాళ్ళు. ఏ కులం అది కూడా లేదు, ఏ గోత్రానికి ఆ గోత్రం చేసుకొని ఇస్రాయేలీ చెప్పారు, తప్పులేదు. ఇజ్రాయేలీల మధ్యలోనే జరగాలి, గోత్రాల్లోంచి ఆస్తి మారకూడదు, అది వారితో నిబంధన. ఆస్తి పోకూడదు, ఆస్తి మారకూడదు, అది ఆస్తిని గురించి చట్టంలో ప్రభువారు వివాహాలు కూడా ఏ గోత్రం ఆ గోత్రమే చెప్పారు. కానీ ఇజ్రాయేలు రక్షించబడిన వారిలు, మరి రక్షించబడిన వారిలు చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకుని మనం చెప్తే అయ్యా దేవుని చిత్తం అని మన అబ్బాయి చెప్తే అబ్బాయి అంటాడా? దేవుని చిత్తం అయితే మీరే చేసుకోండి అంటున్నారు. ఎంత విచారకరమైన సంగతి. ఆడబిడ్డలు ప్రార్థనా పరులైన వాళ్ళు దేవుని మాట అంటున్నారు, ఆ రీతిగా జరుగుతున్నాయి. దేవుని పిల్లలారా, భూమి మీద దైవచిత్తానుసారమైన సంతానం రావాలంటే దైవచిత్తానుసారమైన వివాహాలు జరగాలి. అందుకు ఇరుపక్షాల వారు ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మదేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, జరగబోయే సంగతులు మాట్లాడతారు, మరి ఆత్మదేవుని ద్వారా ప్రవచనాలు వస్తాయి. ఇన్నుండి కూడా మనం పై వాటి మీద ఆధారపడి దేవుని దగ్గర విచారణ చేయకుండా ఉంటున్నామంటే మనమే కదా పాడు చేస్తుంది సమాజాన్ని, మనమే కూడా పాడు చేస్తాం మన కుటుంబాలని. మనం దేవుని చిత్తం అని చెప్పినప్పుడు కుటుంబంలో అందరూ లోబడాలి, అందరూ విధేయత చూపించాలి, పేచీలు పెట్టకూడదు, వంకరలు ఎవరు తినకున్నాం, ఎవరు ఎవరు ఉన్నారు. అబ్షాలోము అరికాల నుంచి నండి వరకు పిచ్చ అందగాడు, మగవాళ్ళల్లో అంత అందమైన వాళ్ళు ఎవరు లేరు. ఆదాంగారు కూడా అంత అందమైనవాడు కాదు, అబ్షాలోం అందమైనవాడు. ఎవరైనా ఆడపిల్లలు ఎంత అందమైన వాళ్ళు చూసినా ఇలాంటి వ్యక్తి నాకు భర్త అయితే ఎంత బాగుండు, అదే చెడ్డ మనసున్న వ్యక్తి అయితే కనీసం ఒక్కసారి అయినా ఇతనితో కలుసుకుంటే ఎంత బాగుండు అనేటి అంత అందం. దేవదూతల్లో అందరికంటే అందమైన వాడు లూసిఫర్. తన అందాన్ని చూసి, తన సౌందర్యం చూసుకుని ఒక బోర్లకు పడ్డాడు, పాతాళంలో ఒక మూల దోసి పడ్డాడు. తండ్రి పాపం చేశాడు దావీదు గారు. అందమైన వ్యక్తి తర్వాత అతనికే వచ్చేది రాజ్యం విధేయత కలిగి ఉంటే. తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. అందంతో ఈ దినాల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని మాట వింటలేదు. వినండి, విధేయత చూపించండి, మీకు మేలు చేయటానికి మీ మీద దేవుడు కనుదృష్టి ఉంచాడు, అది మర్చిపోవద్దు. మీ మీద మీకు మేలు చేయడానికి దేవుడు కనుదృష్టి ఉంచాడు. తర్వాత దేవుని యొక్క వాగ్దానం చూడండి, యిర్మీయా గ్రంథం 32:39 నుండి, మరియు వారికి వారి తర్వాత వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. చూసారా,
దేవుడు చేసే కార్యం ఇది. మీరు తెచ్చుకోండి ఏకహృదయం అంటలా, మీకు ఏకమార్గం కలుగ చేసుకోండి అంటలా. నేనే ఏకహృదయం కలుగ చేస్తాను, నేనే ఏకమార్గం దయచేస్తాను. ఎందుకు? మీరు నాకు భయపడినట్లు. ఎందుకు భయపడాలి? భయపడటం అంటే ఏంటి? ఊరు బాబు రవిడీరా, నరికేస్తాడు, కుట్టేస్తాడు, చంపేస్తాడు, ఎందుకు వచ్చింది వాళ్ళ ఆడతోలికి, మనం ఎందుకు వెళ్ళాలి? అదే కాదు 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 కాదు. భయం అంటే విధేయతతో కూడిన గౌరవం. ఇతను గొప్పవాడు, ఇతను మంచివాడు, ఇతను శ్రేష్ఠుడు, ఇతడు ఉత్తముడు అని ఆ ఉత్తమ వ్యక్తిత్వాన్ని గౌరవించే స్వభావమే మనం భయపడటం. అది భయపడటం అంటే అంతేగాని అమ్మ ఈ దేవుడు భయంకరుడు అని ఆయన మాటిన పోతే చంపేస్తాడు, ఎందుకు వచ్చిన గోళ ఆయన మాట చెప్పినట్టు వినాలి? లేదు 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 లేదు, అది కాదు. ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఆయన ఎదుట వినమ్రులమై నమస్కారం చేయటమే భయం. జ్ఞాపకం చేసుకోండి. మరియు వారికి వారి తర్వాత వారికి మేలుగలుగుటకై, వారికి వారి తర్వాత వారి కుమారులకు మేలుగలుగుటకై ఏకహృదయం ఏక మార్గం ఇస్తున్నాడు. తర్వాత 40 వచ్చిన, నేను వారికి మేలు చేయటం మానకున్నట్లు, నేను వారికి మేలు చేయటం మానకున్నట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను, వారు నన్ను విడగకుండాట్లు వారి హృదయంలో నేళ్ల భయభక్తులు పుట్టించేదను. వారికి మేలు చేయుటకు వారి ఎందు ఆనందించుతున్నాను. నా పూర్ణ హృదయంతో నా పూర్ణ ఆత్మతో ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటేదను. చూశారు ఎంత మంచి మాటతో ముగిస్తున్నాడు ఆత్మదేవుడు ఇజ్రాయేల్ని గురించి. నిత్యమైన నిబంధన వారితో చేస్తున్నాడంట. ఎందుకు? మేలు చేయటం మానకుండా ఉండటానికి. మేలు దేవుడు చేయకుండా మానకుండా ఉండటానికి నిత్యమైన నిబంధన. మనతో ప్రభు యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధన అంగీకరించాము. ప్రభు యేసుక్రీస్తు వారి పాపక్షమాపణను ఒప్పుకున్నాం. ఆ నిబంధన మనకే వర్తించింది. మనం మేలు చేయడానికి దేవుని ద్వారా అర్హులముగా ఎంచబడ్డాం. దేవుని ద్వారా యేసయ్య రక్తం బట్టి అర్హులంగా ఎంచబడ్డాం కాబట్టి మనకు మేలు చేస్తున్నాడు. వారికి మేలు చేయటకు వారి ఎందు ఆనందిస్తున్నాడు. మనకు మేలు చేయడానికి దేవుడు మన ఎందు ఆనందిస్తున్నాడంట. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నిశ్చయంగా మన కుటుంబాలను కడతాడు, మన దేశాన్ని కడతాడు, సేవను కడతాడు, సంఘాన్ని కడతాడు. మనం చేసుకున్న తప్పులను బట్టి అన్నీ పోయినాయా, వాటన్నిటి తీరు సమకూరుస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా విధేయత చూపించటమే, నీవు చేయాల్సిందల్లా విధేయత చూపించటమే, దేవుని మాట నమ్మటమే. దేవుని మాట నమ్మునట్లుగా, దేవుని మేలుతో నీ హృదయం తృప్తి పడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆశీర్వదించి అభిషేకించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా మీ కార్యాలు మా జీవితాలు జరిగిస్తూ వచ్చారు. వందల మంది సేవకులతో లక్షల ప్రసంగాలు మీరు మాట్లాడుతూ వస్తున్నారు. ప్రభువా మీకు స్తోత్రం. నేను కూడా ఈలాగున మీ పరిచర్యలో పాల్గొనడానికి సహాయం చేశారు. మీకు వందనాలు. మీకు ఇష్టమైతే కొనసాగిస్తారు, మీకు ఇష్టం కాకపోతే దీన్ని మాన్పిస్తారు. అందుకై మిమ్మల్ని స్తుతిస్తూ వినువారి జీవితాల్లో వారి కుటుంబాల్లో దైవ చిత్తానుసారమైన వ్యవహారాలు జరిగినట్లుగా, మేలుతో కుటుంబాలు నింపబడినట్లుగా, దైవ చిత్తానుసారమైన సంతానం భూమి మీద వచ్చినట్లుగా ఆత్మదేవ మీరు ఆశీర్వదించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు ప్రభువారి దివ్యనామంలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.